రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదిరి రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికి తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి అంత తెలుసు. అక్కడ రామ మందిర నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈ రోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకుల్లారా, అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని ఎందుకు స్వాగతించారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మొరుగుతున్న కొంతమంది పెద్దల్లారా, ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు? ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పింది. నిన్న 3 జడ్జీలే మాట్లాడినారు. ఇంకా దాని మీద 5 జడ్జీలకు 7 జడ్జీలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది. స్టిల్ దేర్ ఇస్ అన్ అపీల్ ఛాన్స్ ఇన్ బిల్కిస్ బానో కేసు. బట్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద రామ మందిర్ ద హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ హాజ్ డెలివర్డ్ ఏ జడ్జ్మెంట్. వై కాంట్ యూ వెల్కమ్ ఇట్? ఇదే రాహుల్ గాంధీ, అదే రామారావు గారు, అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కు అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, దాని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేటందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి మిమ్మల్ని? రావణాసురుని వారసులు అనుకోవాలనా? శూర్పణఖలకు వారసులు అనుకోవాలనా? ఎవరి వారసులు మీరు? ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఈ దేశంలో ఉన్న ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయ మిషన్ లోపల మీ నోర్లు ఎందుకు పెగులుతలేవు? భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు. రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది. వస్తాము రామా అని చెప్పడానికి నోర్లు రానోళ్ళు, బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ వచ్చింది, వై ఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప, కోర్టు తీర్పు అంటే గొప్పనా? అందరూ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే కదా. కొద్దిగా వెనకకు పోనే రాహుల్ గాంధీ గారు, మీ నాయన చేసిన పని చెప్తా నేను. బికాస్ ఐఎమ్ ఎన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెడ్ సొసైటీ. రావణాసురునికి శూర్పణఖలకు వారసులు ఉందామనుకుంటున్నారా? రాముడు నరయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటున్నారా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు, సర్వధర్మ సమభావనతోటి పాలించిండు, అందుకనే అంత గొప్ప రాజు అయిండు రాముడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎట్లా మాట్లాడుతున్నారు?